ముఖ్యమంత్రి గారు చెప్పిన దానిపైన దిశ. ఈరోజు పవర్ పైన, అతి ముఖ్యమైన సబ్జెక్ట్ పైన, పీపీఆర్ పైన ఈరోజు ఈ యొక్క డిమాండ్స్లో నేను నన్ను సవాల్ చేస్తూ బయట చెప్పడం కాదు, ఇక్కడ చెప్పండి, దానిపై నేను స్పందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దిశ సంతోషం. ఈరోజు మీరు వేసిన ఎక్స్పర్ట్ కమిటీ, గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో మీరు చూసే దిశ మొత్తం తప్పుడు సమాచారం. డాక్యుమెంట్స్ అన్ని వక్రీకరించే విధంగా నేను డాక్యుమెంట్స్ పెడతాను, నేనేం మాట్లాడడం లేదు. ఆ డాక్యుమెంట్స్ వన్ బై వన్ మీకు పంపిస్తా, రాష్ట్ర ప్రజాధికారికి పంపిస్తా. దానికి మీరు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, ఈ హౌస్ సమాధానం మనం వినాలి, ప్రజలకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇది కడాన దిశ అజయ్ కలాం అడ్వైజర్గా ఉండే వ్యక్తి, అదే మరి ఇంకా ఆయన పేషీలో ఉండేవాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినటువంటి డాక్యుమెంట్ ఇది. కాబట్టి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి వాళ్ళు పెట్టిన తర్వాత దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాంట్రడిక్టరీగా ఉంటే అది రాష్ట్రాన్ని మిస్లీడ్ చేసినట్టు అవుతుంది. ఆ విషయం ఇటు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేశ ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముందు దీన్ని చర్చ పెట్టగానే డిస్కస్ చేసి ఉంటే మేము కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాడు, ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఎంతవరకు దీనికి సమాధానం చెప్తాను చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే 47 అనుభవమే కాదు, ఈ పవర్ సెక్టర్ అధ్యక్ష ఫస్ట్ టైం ఏంటంటే సార్ కాదు కాదు, ఈరోజు డిమాండ్స్ ఉన్నాయని తెలుసు. ఆ డిమాండ్స్ మీద మాట్లాడుతున్నాను, మరి పొద్దున పేరు ఇస్తాడు మీకు. ఐ విల్ వెరీ హ్యాపీ, దాన్ని నేను ఏది చేయడం లేదు, నేను రెడీగా ఉన్నాను కానీ చెప్తున్నాను. ఈరోజు అధ్యక్ష వీళ్ళు పెట్టిన రిపోర్ట్లో మీరు చూస్తే 3000 రూపాయలు సంవత్సరానికి నష్టం వస్తుందని, 3000 కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టం వస్తుందని, అదేవిధంగా ఈ పీపీఎల్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరగలేదని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కాదు దిశ, 99లోనే రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చాం, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, 2004కి మిగులు పవర్ను సాధించాం, 2014 వారసత్వంగా 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 2 నెలల లోపల కరెంటు కొరత లేకుండా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు నెల తర్వాత దిశ కరెంటు కోతలు ప్రారంభమైనవి, అది కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఇక్కడ ఈ రిపోర్ట్ల దిశ వీళ్ళు ప్రధానంగా మాట్లాడింది మొత్తం 5% ఆర్పిఓ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష 5% ఆర్పిఓ మీరు చెప్పక్కర్లేదు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తారు మీరు ఏం చెప్ప, అంత తొందరపడాల్సిన పని, అంత ఉత్సాహం పనికిరాదు. 5% ఎక్కడుందని అడుగుతాను. అయితే అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 14th June 2018లో మనకు ఒక లెటర్ రాశారు. ఈ లెటర్లో మీరు చూస్తే లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రెజెక్టరీ ఆఫ్ రెన్యూవబుల్ పర్చేస్ అబ్లిగేషన్స్ ఫర్ సోలార్ అండ్ నాన్ సోలార్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్, దట్ ఈస్ 2019-20 to 2021-22 రిగార్డింగ్. ఇక్కడ దిశ 19-20 17 అంతకుముందు పేరు చూస్తే దిశ ఇంకా ఇప్పుడు 18-19 ఉన్నాం, 18-19కి 17% నాన్ సోలార్ 10.25, సోలార్ 6.75, టోటల్గా 17%. అదే మరిగా 19-20కి 17.50, 20-21కి 19%, 21-22కి 21%. అదే మరిగా దిశ ఇది
రాబోయే రోజుల్లో 2030కి 41%. ఇది ఈ లెటర్ రాసింది మీరు నేను కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ మినిస్టర్ ప్రసాద్ వాళ్ళ ఆఫీసరు ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ పంపిస్తూ ఈ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ వస్తే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే అడ్వైజర్ 5% ఉంది, 23.6% రీచ్ అయ్యారు అని తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలనో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల్ని చాలా స్పష్టంగా మిస్లీడ్ చేసినట్టు నేను ఈ కాపీ మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మార్గదేశ అక్కడి నుంచి వీళ్ళు మాట్లాడింది, ఈరోజు ఎక్కడ చూసిన అడుగడుగున అసత్యాల్ని ప్రచారం చేస్తూ దీన్ని ముందు చేసే పరిస్థితికి వచ్చారు. రెండో పాయింట్ అధ్యక్ష వీళ్ళు మాట్లాడిన దానిపైన ఎప్పుడు కూడా అధ్యక్ష కొత్త కొత్త టెక్నాలజీస్, ఒకప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, 20,000 రూపాయలు సెల్ ఫోన్ ఉండేది, అదే మరి వెరీ కాస్ట్లీ. ఆ రోజు అధ్యక్ష వీళ్ళకి అనుభవం లేకపోవచ్చు, నేనే ఆ రోజు మాట్లాడినప్పుడు నా ఆధ్వర్యంలో వాజ్పేయి గారి గవర్నమెంట్లో కమిషన్ కమిటీ వేసి మేము ఒక రిపోర్ట్ ఇస్తే టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేషన్ వచ్చింది అధ్యక్ష, వీళ్ళకి తెలియకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాపీ తెప్పించుకొని చూడొచ్చు. ఈరోజు అధ్యక్ష దానివల్ల ఈరోజు మీరు చూస్తే టెలిఫోన్ కాల్స్ అన్ని కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా తయారయ్యాయి, లేకపోతే నీ వల్ల వచ్చాయి, తెలియకపోతే తెలుసుకోవాలా. నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటి, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అప్పుడు 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 డిస్టర్బెన్స్ చేయితే వద్దు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒకళ్ళు మాట్లాడలేదు సార్. సెల్ ఫోన్ నేను తెచ్చానని చెప్పిన అధ్యక్ష, వీళ్ళ అజ్ఞానం ఉంటే నేనేం చేయలేను, కానీ సెల్ ఫోన్ లో కాస్ట్ ఎట్ట తగ్గింది. ఒకప్పుడు 20,000 రూపాయలు ఉంటే, ఒకప్పుడు గవర్నమెంట్ లో పబ్లిక్ సెక్టర్ లోనే ఉంటే బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ ఉంటే రిఫార్మ్ వచ్చింది. ఆ రిఫార్మ్ అప్పుడు నేను కూడా ముఖ్యమంత్రిగా కమిటీలో ఉండి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను, వాజ్పేయి గారు అమలు చేశారని చరిత్ర చెప్పి ఈరోజు అదే దేశ ఆ సెల్ వినండి మీరు, ఆ సెల్ ఫోన్ వల్ల ఈరోజు మీరు చూస్తే కాస్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత, వాల్యూమ్స్ పెరిగిన తర్వాత కాస్ట్ గణనీయంగా తగ్గిపోయింది చెప్పడానికి చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రధానమంత్రి గారు ప్యారిస్కి వెళ్ళినప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక అవగాహన పెట్టుకుని రెన్యూవబుల్ ఎనర్జీ వల్ల ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు కోల్ గారి ఇవన్నీ మనకి ఇబ్బందులు ఉన్నాయి, మనం దీన్ని ఒక టార్గెట్ ఓరియంట్గా తీసుకోవాలి అని ముందుకెళ్లారు. దానికి అనుకూలంగా మన ప్రభుత్వం కూడా ఆలోచించి రెన్యూవబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున వెళితే రాను రాను కాస్ట్ తగ్గుతుందని వెళ్ళాం. ఒకప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ అయితే మామూలుగా చూస్తే సోలార్ కానీ విండ్ కానీ 18 రూపాయలు 16 రూపాయలు ఒకప్పుడు, ఈ గవర్నమెంట్ వస్తేనే 5 రూపాయలు ఆ ప్రాంతంలో ఉంది. అక్కడి నుంచి డే బై డే తగ్గింది, 2.72 రూపాయలకు మనం కోట్ చేసే పరిస్థితికి వచ్చాం లేటెస్ట్. వేరే స్టేట్లో 2.44 పైసలు వచ్చింది. అంటే క్రోనలాజికల్గా డే బై డే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, వాల్యూమ్స్ పెరిగాయి, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది, దీనివల్ల రేట్లు కూడా గణనీయంగా తగ్గాయి. అదే మరి కోల్ అధ్యక్ష డే బై డే రేట్లు పెరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు వర్షాలు పడితే కోల్ రాదు, బాగా ఎండలైతే కోల్ వచ్చే పరిస్థితి, ఆపరేషన్ సరిగా లేకుండా. రెండో సంవత్సరం 4% పెరుగుతూ ఉంది, గ్యాస్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, హైడల్ వచ్చే పరిస్థితి లేదు. ఇండియాకు పెద్ద అడ్వాంటేజీ సన్, ఈ సన్లైట్ వల్ల సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ వస్తే పెద్ద ఎత్తున లాభం వస్తుంది. ఈరోజు నాకంటే ముఖ్యమంత్రికి బాగా తెలుసు అధ్యక్ష, ఆయన పవర్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు కాబట్టి అవి కూడా వస్తాను, నేను చెప్తాను అవి కూడా. ఈరోజు ఆయన తెలిసినప్పుడు వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఒకప్పుడు హైడల్ పెట్టుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ సోలార్ కూడా పెట్టుకున్నాడు ఆయన, ఆ డివోలు కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా మీకు ఇస్తాను.
ఇక్కడ అధ్యక్ష విండు పెట్టాడు ప్లస్ ఐడలు పెట్టాడు, రెండు ఉన్నాయి. అదే మరి అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే డే బై డే పవర్ రేట్స్ బాగా రెన్యూవబుల్ ఎనర్జీలో తగ్గిపోయినప్పుడు నేను ఆ మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా, కరెంటు ఛార్జీలు తగ్గుతాయేమో కానీ భవిష్యత్తులో పెంచాల్సిన అవసరం లేదని ఇప్పుడు చెప్పలేదు అధ్యక్ష. నేను 3 సంవత్సరాలకు మునిపే చెప్పి అప్పటి నుంచి కరెంటు ఛార్జీ కూడా పెంచలేదు. ఒకవేళ ఇనిషియల్ స్టేజ్లో కొద్దిగా ఎక్కువైనా భవిష్యత్తులో కరెంటు ఛార్జీ తగ్గుతాయని చాలా స్పష్టంగా చెప్పిన తొలి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష వీళ్ళు చేసిన పని మీరు చూస్తే విండ్ పవర్ ఆయన రిపోర్ట్లు ఇస్తారు, 4 రూపాయలు 84 పైసలు యాజ్ ఆన్ టుడే టారిఫ్, దానికి 1 రూపాయి 11 పైసలు ఫిక్స్డ్ కాస్ట్. ఏదైతే ముద్దనూరులో ఒక ప్రాజెక్టు ఉంది కదా అది క్లోజ్ చేస్తే థర్మల్ వాడుకోకుండా పోతే 1.10 రూపాయలు మనం ఫిక్స్డ్ కాస్ట్ పే చేయాలి. 4 రూపాయల 84 పైసల నుంచి 1.10 రూపాయలు యాడ్ చేస్తే 5 రూపాయల 94 పైసలు. ఇక్కడ వీడు లెక్కేసిన దిశ 1.74 రూపాయలు ఎక్కువ ఉంది. థర్మల్ ఈరోజు 4 రూపాయల 20 పైసలకే వస్తుందని చెప్పి పెట్టారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి 2.74 రూపాయలకు లేటెస్ట్ మన దగ్గర వచ్చింది, రాజస్థాన్లో 2.24 రూపాయలకు వచ్చింది, రేపు రాబోయే రోజు 2 రూపాయలకు రావచ్చు, 1.70 రూపాయలు రావచ్చు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ రేటు క్యాలిక్యులేట్ చేయకుండా 4.84 రూపాయలు క్యాలిక్యులేట్ చేసి దానికి 1.10 రూపాయలు క్యాలిక్యులేట్ చేసి ఆవరేజ్ 5.94 రూపాయలు కాబట్టి ఇంత పే చేశారు కాబట్టి 3,000 కోట్లు అయ్యిందని చెప్పిస్తే ఏ విధంగా సబబా నేను అడుగుతున్నా. ఇది ఒక ఎక్స్పర్ట్ కమిటీ దూరదృష్టి లేకుండా తప్పు పట్టాలి కావాలని బురజ్జాలని కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఇంకొక విధంగా అధ్యక్ష సోలార్ ఎనర్జీ మీరు చూస్తే 6.99 రూపాయలు ఎక్కడుందని అడుగుతున్నా. ఏదో ఒక 5 యూనిట్లో 10 యూనిట్లో ఉంటే దాన్ని ఆవరేజ్ తీసుకొని ఈరోజు చాలా స్పష్టంగా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే సోలార్ ఎనర్జీలో 4 ఉంది, నిరంతరం జనరేట్ అవుతుంది, ఏం బాధక్కర్లేదు. సోలార్ ఎనర్జీలో అధ్యక్ష డిఫరెంట్ టైమ్స్లో ఏ విధంగా రేట్లు తగ్గినాయి అవన్నీ చూసుకుంటే ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గాయి. అలాంటి తగ్గినప్పుడు 2.74 రూపాయలు వస్తే 6.99 రూపాయలు ప్లస్ 1.10 రూపాయలు మొత్తం 8.09 రూపాయలు అని చెప్పేస్తారు. అంటే 2.74 రూపాయలు మన దగ్గర వచ్చేది గుర్తుపెట్టుకొని అది కోట్ చేయకుండా మొత్తం 8.09 రూపాయలు అవుతుంది. అదే కాని మన కోల్ బేస్డ్ థర్మల్ అయితే 4.70 రూపాయలు వస్తుంది కాబట్టి 3.89 రూపాయలు ఎక్కువ పే చేశారని 3,000 కోట్ల కింద తీసుకొస్తారు. నేను అడుగుతున్నా ఇలాంటి తప్పుడు లెక్కలన్నీ పెట్టి 22 సంవత్సరాలకు ఇదే రేటు ఉంటుంది, ఇంత అన్యాయం వచ్చింది, ఇంత రైతుల పైన ఇండస్ట్రీ పైన వీళ్ళందరి పైన వచ్చిందని మాట్లాడారు. రెండో అధ్యక్ష ఇంకొక పక్కన చూస్తే ఇది ఒక పక్కన వచ్చింది, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెట్టారని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు గుజరాత్లో 2.41 రూపాయలకు వచ్చిందని ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, ఇంత మునిపే మీకు ఇచ్చాను ఆర్పిఓ మీరు 5% చెప్పారు, 5% కాదు 17% మనం చేయాలి, 2030కి 30% చేయాలి. ఎక్కడైతే ఆర్పిఓ ఉందో ఇది వాళ్ళు చెప్పిన దానికంటే మనం ఎక్కువ చేస్తే 1.50 రూపాయలు మనకు ఇన్సెంటివ్ వస్తుంది ఒక్కొక్క యూనిట్కి. ఈరోజు మనం 21% చేశాం, మ్యాండేటరీ 17%,
4% డిఫరెన్స్. ఈ 4% దశ 236 కోట్లు మీరు చూసుకోండి. నేను తప్పు లెక్కలు కాదు, రైట్ లెక్కలు ప్రూవ్ చేస్తా, ప్రూవ్ చేస్తాం. మీకు తెలియకపోతే నేర్పిస్తా. దెర్ ఇస్ ఎ క్లియర్ జీవో, దానిపైన దిశ రూపాయి 50 పైసలు ఇస్తారు. ఎవ్రీ ఇయర్ రూపాయి 50 పైసలు వస్తుంది, లేకపోతే పెనాల్టీస్ పడతాయి. ఈ లెక్క ప్రకారం లెక్కేసుకుంటే రూపాయి 50 పైసలు అది వస్తే 2.74 రూపాయలు ఇప్పుడు మన ఉత్పత్తి 2.72-2.73 రూపాయలు అయితే, రూపాయి 50 పైసలు అయితే 1.23 రూపాయలకే మన కరెంట్ ఉత్పత్తి చేసినట్టు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికంటే చీపెస్ట్ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్న దేశం 2.44 రూపాయలు మీరు చెప్పారు వేరే రాష్ట్రాల్లో వచ్చాయని. దానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పవర్ జనరేషన్ ఎట్టుంటుందంటే సోలార్ యొక్క రేడియేషన్ పైన, విండ్ యొక్క స్పీడ్ పైన. తమిళనాడులో విండ్ ఉంది దేశ సముద్ర తీరంలో, దేశంలో నెంబర్ 1 తమిళనాడు. ఎందుకంటే విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఆ విండ్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ తక్కువ వస్తుంది. గుజరాత్లో కూడా 2.43 రూపాయలకు వచ్చింది. వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం అధ్యక్ష, టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, రోటర్ డయామీటర్ ఉంది కాబట్టి విండ్ స్పీడ్ సంబంధం లేదు. 95 మీటర్లు, 104 మీటర్లు, 114 మీటర్లు, 140 మీటర్లు డయాఫామ్ తీసుకుంటే 23.5 PLF కాదు, ఇంకా ఎక్కువ వస్తుంది అని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కామన్ సెన్స్ అధ్యక్ష, ఈరోజు ఒక థర్మల్ స్టేషన్ ఉంటుంది, టర్బైన్స్ ఉంటాయి. పెద్ద టర్బైన్ పెడితే ఎక్కువ కరెంట్ వస్తుంది, పెద్ద టర్బైన్ పెట్టినప్పుడు దానికి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అదే మరి విండ్ సేమ్గా ఉన్నప్పుడు పెద్ద టర్బైన్ పెట్టేస్తే లేకుంటే రోటర్ పెడితే మొత్తం వచ్చేస్తుందని తప్పుడు సమాచారం ఇచ్చి దాన్ని మాట్లాడడం కూడా చాలా తప్పు అధ్యక్ష. ఈరోజు ఇంకొక పక్కన అధ్యక్ష, దీనికి 2.43 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మన దగ్గర 10 రూపాయలు ఇది ఉంటుంది కాబట్టి 2 కలిపితే 3.50 రూపాయలు కానీ మన దగ్గర పే చేసింది 594, ఎక్సెస్ 2.41 రూపాయలని లెక్క రాసే పరిస్థితికి వచ్చారు. అంటే దేశ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 50 పైసలు యూనిట్కి ఇచ్చారు. ఆ 50 పైసలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు, ఈరోజు మీరు ఇవ్వడం కాదు కర్ణాటకలో మీరు తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి అయితే సోలార్లో రాజస్థాన్లో లేటెస్ట్ 2.44 రూపాయలు వచ్చింది. దానికి వోట్ చేస్తూ 2.44 రూపాయలు ప్లస్ 10 రూపాయలు 3.54 రూపాయలు మన దగ్గర ప్రజెంట్ రేటు 8.09 రూపాయలు 4.21 రూపాయలు ఎక్స్ట్రా అని వేసే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే చెప్పాను, ఇవన్నీ పెట్టుకొని బియాండ్ ఆర్పిఓ చేశారు. అది 5%, మీరు 23%కి వెళ్ళారు కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 17% ఫిక్స్ అయితే 5% మీకు ఎవరు చెప్పారు? ఎందుకు తప్పుడు సంకేతాలు ఇస్తారు? ఎందుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ గవర్నమెంట్ ఇస్తుంది? ఆ అధికారులు ఇస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన దిశ, ఈ పీపీఎల్ అన్నీ కూడా మేము కూడా ఉన్నప్పుడు తగ్గించమన్నా. ఏదైతే ఈ రేట్లు ఉన్నాయో ఈ రేట్లు ఒకప్పుడు ఇచ్చాం 4.40 రూపాయలు, ఇటీవల రేట్లు తగ్గుతున్నాయి గణనీయంగా, మీరు కూడా తగ్గించాలని మనం కూడా ఆ రోజు డిస్కామ్స్ అన్ని రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. రెగ్యులేటరీ కమిషన్ ఒక దాంట్లో ఆర్డర్ ఇచ్చారు, దాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఇంకొక పక్కన ఓవరాల్గా తగ్గించమని ఆరోజు చెప్తే దానిపైన కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మస్టర్న్ క్లాస్, ఈరోజు గుర్తుపెట్టుకోవాలి దేశ, ఇది మస్టర్న్ క్లాస్ అనేది నేను మీరు తీసుకొచ్చింది కాదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏదో రాష్ట్ర ప్రభుత్వం మస్టర్న్ పెట్టుకునింది అనే విధంగా మాట్లాడారు. వాట్ ఈజ్ మస్టర్న్ సార్? ఈరోజు మామూలుగా కోల్ అయితే ప్లాంట్ ఆపచ్చు, గ్యాస్ అయితే ప్లాంట్ ఆపచ్చు,
సోలార్ విండ్, గాలి వస్తే కరెంట్ వస్తుంది, ఎండ్ వస్తే కరెంట్ వస్తుంది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా దేశమంతా కూడా ఎంత కెపాసిటీ వస్తే అది మీరు తీసుకోవాలి, ఎంత పిఎల్ఎఫ్ ఉత్పత్తి అయితే అంత మీరు తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టి 2 ఆగస్టు 2016 అంతకుముందు కూడా పంపించారు అధ్యక్ష తరుణ్ కపూర్ సెక్రటరీ, ఆల్ ప్రాజెక్ట్స్ డెవలప్డ్ విత్ ది అబౌవ్ ఇన్సెంటివ్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఆర్ఈసి బెనిఫిట్స్ సబ్జెక్ట్ టు అప్లికబుల్ రిలేషన్ ఆర్డర్స్ ఆఫ్ ది అప్రోప్రియేట్ కమిషన్ డీమ్డ్ ఇంజెక్షన్ ఇన్ టు ది గ్రిడ్ ఫర్ ఇన్హౌస్ కోరిలేటెడ్ సోలార్ జనరేషన్ విల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ ఆర్ఈసి బెనిఫిట్స్ సబ్జెక్ట్ టు అప్లికబుల్ గైడ్లైన్స్. వాట్ ఈజ్ ఆర్ఈసి గైడ్లైన్స్? అధ్యక్ష బెనిఫిట్స్ ఆర్ఈసి సర్టిఫికెట్ ఇస్తారు. ఈ ఆర్ఈసి సర్టిఫికెట్ వల్ల ఏదైతే ఆర్పిఓ ప్రకారం కంటే ఎక్కువ చేస్తే 50 పైసలు ఫర్ యూనిట్ మనకు వస్తుంది. ఇక్కడ మస్ట్ అండ్ క్లాస్ అధ్యక్ష, ఇంజెక్షన్ ఫ్రమ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ షల్ బి కన్సిడర్డ్ టు బి డీమ్డ్ షెడ్యూల్. ఇంజెక్షన్ ఫ్రమ్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ షల్ బి కన్సిడర్డ్ టు బి డీమ్డ్ షెడ్యూల్ సబ్జెక్ట్ టు ప్రివైలింగ్ రెగ్యులేషన్స్ గ్రిడ్ కోడ్ ఆఫ్ అప్రోప్రియేట్ కమిషన్ పొల్యూషన్ క్లియరెన్స్. విండ్ పవర్ ప్రాజెక్ట్స్ విల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ అప్టైనింగ్ ఎనీ ఎన్ఓసి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అండర్ పొల్యూషన్ కంట్రోల్ లాస్ ఫ్రమ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇవి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఇచ్చారు. మీ దగ్గర లేకపోతే కాపీ మీకు పంపిస్తున్నారు అధ్యక్ష, ఒకసారి మీరు ఇది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తాను. మీ ఆఫీసర్స్ మిమ్మల్ని రాంగ్ బ్రీఫింగ్ ఇస్తే మీకు ఇంకో అధ్యక్ష, ఇది 2010 1 ఏప్రిల్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్, ఇందులో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నెంబర్ 11 సిన్స్ వేరియేషన్ ఆఫ్ జనరేషన్ ఇన్ రన్ ఆఫ్ రివర్ పవర్ ప్రాజెక్ట్ స్టేషన్స్ షల్ లీడ్ టు స్పిల్లేజ్ దీస్ షల్ బి ట్రీటెడ్ యాజ్ మస్ట్ రన్ స్టేషన్స్ ఆల్ రిన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ ఎక్సెప్ట్ ఫర్ బయోమాస్ పవర్ ప్లాంట్స్ విత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 10 మెగావాట్స్ అండ్ అబవ్ అండ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ కో జనరేషన్ ప్లాంట్స్ హూస్ టారిఫ్ ఈస్ డిటర్మైన్డ్ బై ది సిఈఆర్సి షల్ బి ట్రీటెడ్ యాజ్ మస్ట్ రన్ పవర్ ప్లాంట్స్ అండ్ షల్ నాట్ బి సబ్జెక్ట్ టు మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ ప్రిన్సిపల్స్. వాట్ ఇట్ ఇండికేట్స్? మీరు నేను రాసుకునేది కాదు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ రన్ పెడితే మనమేదో కావాలని మనం రాష్ట్ర ప్రభుత్వం మస్ట్ రన్ పెట్టామని మీ అధికార యంత్రాంగం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తే దీనికి సమాధానం ఎవరు చెప్తారని అడుగుతున్నా. ఈ కాపీ కూడా మీకు పంపిస్తున్నా. కాబట్టి అధ్యక్ష, మస్ట్ రన్ మనం పెట్టి డెవలపర్స్కి లాభం చేశామని మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకో పక్కన అధ్యక్ష, స్పెక్ట్రమ్, ల్యాంకో ఈ రెండింటికి గ్యాస్ ఇచ్చారండి. మనం ఇవ్వడం కాదు, ఎప్పుడో వాళ్ళకి గ్యాస్ ఇచ్చారు. కానీ ఈ రెండు కూడా పీపీఎల్ అయిపోయినాయి. ఆ గ్యాస్ జిఎంఆర్కి ఇచ్చుంటే చాలా డబ్బులు మిగిలేది అని మీ వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ అధ్యక్ష, మనం రీనెగోషియేట్ చేసాం, మనం చేయలే, పీపీఏ చేసింది, రెగ్యులేటరీ కమిషన్ చేశారు. రెగ్యులేటరీ కమిషన్ చేసి భవానీ ప్రసాద్ చైర్మన్ రెగ్యులేటరీ కమిషన్ ఆయన ఇచ్చిన ఆర్డర్ ఇది. మనం ఏది కూడా రెగ్యులేటరీ కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జిని పెట్టాం. ఇక్కడ దిశ, ది అప్లికేషన్స్ పిటిషన్స్ ఆర్ పర్మిటెడ్ టు ప్రొక్యూర్ పవర్ ఫ్రమ్ ది ఫస్ట్ రెస్పాండెంట్ అట్ ఎ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 96 పైసా అండ్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ 2 రూపీస్ 33 పైసా మేకింగ్ ఏ టోటల్ ఆఫ్ 329 పైసా యాజ్ యూనిట్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 17-18. ది అప్లికేషన్స్ అప్లికెంట్స్ పిటిషనర్స్ ఆర్ పర్మిటెడ్ టు ప్రొక్యూర్ పవర్ ఫ్రమ్ ది సెకండ్ రెస్పాండెంట్ అట్ ఎ సింగిల్ పార్ట్ టారిఫ్ 331 పైసా ఫర్ యూనిట్ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2017-18. ఇది ఎవరు అధ్యక్ష? భవానీ ప్రసాద్, మన రెగ్యులేటరీ కమిషన్ 29/11/2017 ఇచ్చిన ఆర్డర్. ఇది జస్టిస్ ఇచ్చిన, ఆయన రిటైర్డ్ జస్టిస్ ఇచ్చిన ఆర్డర్.
ఈ కాపీ ప్రకారం మేము కూడా ట్రై చేసాం. ఏదైతే అంత మునిపే ఒకవేళ జిఎంఆర్ ప్లాంట్ ఉంది, ఐడియల్గా ఉంది, గ్యాస్ కావాలి, గ్యాస్ లేదు, ఇది ఇస్తే ఎట్లుంటుందని అడిగాం. ఇది చాలా తక్కువ క్వాంటిటీ, వాళ్ళది పెద్ద ప్లాంట్. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒకటి రికమెండ్ చేశాం అధ్యక్ష, వాళ్ళు రిజెక్ట్ చేశారు. అది గోదావరి పవర్ ప్లాంట్ ఉంది, దాంట్లో కూడా గ్యాస్ ఉంది, అది ఆపరేషన్లో లేదు. ఆ ఆపరేషన్ లేదు కాబట్టి ఆ గ్యాస్ మీరు జిఎంఆర్కి ఏమని చెప్పి మేము లెటర్ రాశాం. వాళ్ళు రిటర్న్ రాసినప్పుడు 6 మంత్స్ ఇస్తాం, మీరు ఇష్టం ఉంటే తీసుకోమన్నారు. 6 మంత్స్ అంటే వీళ్ళకి చెప్తే మేము 6 మంత్స్ అయితే మాకు అవసరం లేదని జిఎంఆర్ ఎన్నికకి వెళ్ళాడు. వాస్తవాలు ఇవి. జిఎంఆర్ ప్లాంట్ ఏంటి? ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన దశ, జిఎంఆర్ ప్లాంట్ బిఫోర్ బైఫర్కేషన్ పెట్టిన ప్లాంట్. ఆ రోజు బైఫర్కేషన్లు ఏం పెట్టారు? మొత్తం రాష్ట్రంలో ఉండే పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ కన్జంప్షన్ బేసిస్లో డిసైడ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పవర్ కన్జంప్షన్ 46%, తెలంగాణ పవర్ కన్జంప్షన్ 54%, జిఎంఆర్కి ఇస్తే 54% గ్యాస్ తెలంగాణకి వెళ్తుంది, పవర్ వెళ్తుంది, మనకు 46% వస్తుంది. అంటే మీ ఉద్దేశం, మీ ఆఫీసర్ల ఉద్దేశం జిఎంఆర్కి ఇచ్చి 56% పవర్ తెలంగాణకి ఇచ్చి 44% పవర్ మనం తీసుకోవాలి. వాట్ ఇస్ ది బెనిఫిట్? బెనిఫిట్ వచ్చే దశ 3 రూపాయల 31 పైసలు స్పెక్ట్రంలో వచ్చింది, ల్యాంకోలో 3 రూపాయల 29 పైసల్లో వచ్చింది. మీకు వచ్చేది 3 రూపాయల 85 పైసలు ముందు ఆఫర్ చేశారు, తర్వాత 3 రూపాయల 18 రూపాయలు. దెర్ ఇస్ నో గ్యాస్. గ్యాస్ అవైలబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, మీరు నేను ఇచ్చేది కాదు. ఇలాంటిది ఉంటే టెంపరవరీగా ఏదైతే భవానీ ప్రసాద్ ఇచ్చిన ఆర్డరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్, ఈ రెండు కాపీలుంటే దీన్ని కాదని మీ వాళ్ళు ఆనాటి ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, జిఎంఆర్కి పవర్ ఇవ్వాల్సింది, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సింది అనే తప్పుడు రిపోర్ట్ మీకు ఇచ్చారంటే దానిపైన మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష అవి కూడా ఎందుకంటే మళ్ళీ నాకు కాపీలు కావాలి, మీరు కాపీ ఇవ్వండి. గవర్నమెంట్లు అన్నీ ఉంటాయి, మేము విత్ గ్రేట్ డిఫికల్టీ ఆర్టీఐ ప్రకారం ఎన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్ను మాట్లాడుతున్నారు, నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు ఇక్కడ ముఖ్యమంత్రి, కర్ణాటకలో మీరు డెవలపర్, మీరు కర్ణాటకలో మాత్రం మీకు రేట్ ఎక్కువ కావాలి, ఇక్కడ మాత్రం మేము చేసిన దాన్ని తప్పు పట్టాలా, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలందరినీ, రెగ్యులేటరీ కమిషన్ అందరినీ. మీరు అధ్యక్ష, ఇది కర్ణాటకలో 27 సెప్టెంబర్ 2016లో ఇది అధ్యక్ష ప్లీజ్ ధర్మశ్రీ గారు, ప్లీజ్ రమేష్ సార్, ఇప్పుడు మేము తప్పు చేయకూడదు. ఓకే, నేను అడిగాను అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది కాబట్టి, మీరు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2027 అక్టోబర్ 2016 మీరు పెట్టినటువంటి సాండోర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 27వ తారీఖున అక్టోబర్ 2016న కర్ణాటక రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఇది, కాపీ మీ అందరు కూడా పంపిస్తా, మీకు ఏదైనా అనుమానం ఉంటే అది కూడా మీరు చూసుకోండి. ఆ రోజు ఇచ్చిన ఆర్డర్ అధ్యక్ష, విండికి 4 రూపాయల 50 పైసలు
యాభై పైసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్సెంటివ్, ఈయన ప్లాంట్కి 5 రూపాయలు కావాలా? అదే ఆడవాళ్ళు కొనుక్కున్నారు, ఇక్కడ మీరు కొనుక్కున్నారు, ఆడ గవర్నమెంటే చేశారు అగ్రిమెంట్లు, వేరే వాళ్ళు చేయరా? వద్దాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇరవై ఏడు సెప్టెంబర్ 2016 వీళ్ళకు ఒక ఐడల్ ఉంది. ఆ ఐడల్ ప్రాజెక్ట్ని ఎప్పుడో పెట్టారు, 2005లో పెట్టారు. 2005లో పెట్టిన ఐడల్ ప్లాంట్ నేను రేటు పెంచాలి కాబట్టి మా దానికి కూడా రేటు పెంచమంటే మొత్తం వీళ్ళు 4 రూపాయల 40 పైసలు అడిగితే అక్కడ ఇచ్చింది 3 రూపాయల 42 పైసలు ఇచ్చారు. 2 రూపాయల 90 పైసల నుంచి 3 రూపాయల 42 పైసలు ఇచ్చారు. అక్కడ రెగ్యులేటరీ కమిషన్ పెట్టుకొని ఇది కూడా తీసుకున్నారు. దీనికి కూడా ముఖ్యమంత్రి అంటే నేను ఏమడుగుతున్నాను అధ్యక్ష, ఎందుకు ఈ సబ్జెక్ట్ వచ్చిందని మనం ఆలోచించినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అక్కడ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర పోయి మీరు రేట్ ఎక్కువ తెచ్చుకున్నారు, 4 రూపాయల 50 పైసలు అక్కడ విండ్ స్పీడ్ను బట్టి అక్కడ 4 రూపాయల 50 పైసలు ఉంటే ఆ 4 రూపాయల 50 పైసలు మీకు వచ్చింది. ఇక్కడ విండ్ తక్కువ, స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి 4 రూపాయల 84 పైసలు ఉంది. మీరు డెవలపర్గా మాత్రం మీకు డబ్బులు కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రిగా మాత్రం ఇదంతా జరిగిపోయింది కాబట్టి అందరిపైన యాక్షన్ తీసుకోవాలి. హౌ కెన్ యూ జస్టిఫై? మీరు ఒకవేళ కానీ అంత మంచి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉంటే అధ్యక్ష, ఆయన ఒక పని చేసి ఉండొచ్చు, హాఫ్ అవర్ కూడా ఇక్కడ తీసుకు రావచ్చు. నేను దాని గురించి కూడా మాట్లాడలేదు. విద్యార్థులకు వదిలిపెడుతున్నా, ప్రజలకు వదిలిపెడుతున్నా అధ్యక్ష, నేనే కామెంట్ చేయను. ఇక్కడ అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష నేను ఇక్కడ రెండు రెస్పాన్సిబిలిటీ ఉన్నా అధ్యక్ష. నేను ఒక డెవలప్ సీఎం గా ఒక అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆలోచిస్తున్నా. ముఖ్యమంత్రి గారి పైన 2 బాధ్యతలు ఉన్నాయి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక డెవలపర్ గా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన తప్పు కాంట్రడిక్షన్ ని ఎత్తి చూపించే రైట్ నాకుంది, అదే ఎత్తి చూపిస్తున్నాను. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పడం కాదు, కావాలని బురద్జల్లే కార్యక్రమం తీసుకుంటే ఆ బురద మీ మీద పడుతుంది, ఆ బురదలో మీరు మునిగిపోతారు తప్ప నేను కాదు. ఆ విషయం చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు అధ్యక్ష, ఏదైతే నిన్న మొన్న కరెంటు కొన్నారు, కరెంటు కొంటే అధ్యక్ష 11/7/2019లో మన రాష్ట్రంలో కరెంటు కొనుగోలు చేసింది 4 రూపాయల 90 పైసలు, కర్ణాటక 2 రూపాయల 70 పైసలు, కేరళ 2 రూపాయల 99 పైసలు, తెలంగాణ 3 రూపాయల 99 పైసలు, తమిళనాడు 3 రూపాయల 69 పైసలు, ఆవరేజ్ 3 రూపాయల 76 పైసలు అయితే మీరు 4 రూపాయల 90 పైసలు కొన్నారు కరెంటు. మొన్న 11/7/2019లో కొన్న కరెంటు 10వ తారీఖున 3 రూపాయల 89 పైసలు మంది, కర్ణాటక 2 రూపాయల 49 పైసలు, 2 రూపాయల 80 పైసలు కేరళ, 3 రూపాయల 1 పైసా తెలంగాణ, 3 రూపాయల 90 పైసలు తమిళనాడు. అంటే వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నారు. అదే మరి కదా దిశ 12/4/9 పైసలు మన దగ్గరకు ఉన్నాం, కర్ణాటకలో 2 రూపాయల 78 పైసలు, కేరళలో 3 రూపాయల 12 పైసలు, తమిళనాడులో 4 రూపాయల 31, మనం వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నాం. ఆన్లైన్లో కొనే కరెంటు కూడా మీరు ఎక్కువ కొనే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు కొన్న కరెంటు అధ్యక్ష 14 రూపాయలు పెట్టి యూనిట్ కొన్నారు, 16 రూపాయలు పెట్టి యూనిట్ కొన్నారు. మీరు ఇష్టానుసారంగా కరెంటు కొని ఎక్కడికక్కడ తప్పులు చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అది కూడా రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. బిగినింగ్లో ఎక్కువ ఉంది, పాలసీ ప్రకారం వెళ్ళాం,
2.74 రూపాయలు వచ్చింది. వేరే రాష్ట్రాలు ఇంకా తగ్గింది, భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది. దీన్ని ట్రాక్షన్ వచ్చింది ఇప్పుడు. మీరు ఏ పవర్ కూడా 2.74 రూపాయలు 2.40 రూపాయలకు వచ్చే సమస్య లేదు. గ్యాస్ కానీ లేకపోతే థర్మల్ కానీ ఏదైనా, ఒక్క సోలార్ విండ్ కూడా మనకు తక్కువ ఉంటుంది, సోలార్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఒక ఐడియా కూడా పెట్టుకొని డీసెంట్రలైజేషన్లో సోలార్ జనరేషన్ చేస్తే ఎక్కడికక్కడ పవర్ కాస్ట్ ఇంకా తగ్గి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గుతాయి. దీనివల్ల మనకు వైబిలిటీ వస్తుంది. ఆ కాన్సెప్ట్ పెట్టుకొని మనం పోయినప్పుడు, డే బై డే తగ్గినప్పుడు మనం ఏ విధంగా ముందుకు పోవాలని పోయాం. మీరు చేసిన ప్రయత్నం మేము కూడా చేశాం, కానీ మీరు చేసేది కక్షపూరితమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు జనైన్ గా మేము ప్రయత్నం చేశామని ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. విండ్ ప్రైస్ తగ్గించమన్నాం, సోలార్ ప్రైస్ తగ్గించమన్నాం, తప్పుడు సంకేతాలు చేయలేదు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఈ రోజు మేము వేసిన ఫైల్స్ అన్ని రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. ఇట్ ఈజ్ యువర్ అవర్ గవర్నమెంట్, మీ దగ్గరనే ఉన్నాయి రికార్డ్స్ అన్ని. అవి చూసుకుంటే మీకే అర్థం అవుతుంది. ఆ రోజు నుంచి ఫైట్ చేస్తున్నాం. మీరు చేసే పని ఒక వ్యక్తిని పెట్టుకొని, టార్గెట్ పెట్టుకొని, కొంతమంది వ్యక్తులు పెట్టుకొని మీరు చేసేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిప్యుటేషన్ పోయే పరిస్థితి వస్తా ఉంది. నేను అడుగుతున్నా, నిన్న కోర్టులోనే స్టే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్స్ వచ్చాయి. ఎందుకు రాశారండి లెటర్స్? సెంట్రల్ గవర్నమెంట్ మీకు సెక్రటరీ రాశారు, అదే మరి ఇంకో పక్క మినిస్టర్ రాశాడు. నిన్న ఎవరు చేయక్కర్లేదు. ఇది మా మేమున్నప్పుడు కూడా మాకు కూడా వచ్చాయి లెటర్లు, అది వేరే విషయం. అదే ఆదేశ ఈరోజు నేను ఒకటి పిచ్ రేటింగ్ కూడా చెప్పాను. నిన్న పిచ్ రేటింగ్, రాష్ట్ర ప్రభుత్వం రేటింగ్ కూడా పడిపోతుందని చెప్పారు. మీరు చేసే పనులట్టు ఉన్నాయంటే నాకైతే అర్థం కాదు. చేసా వీళ్ళు మీరు చేసిన పిటిషన్లు పెట్టి కాదని వరల్డ్ బ్యాంకు 2,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రాజధానికి ఇచ్చే డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. నేను అవన్నీ మళ్ళా వద్దా దశ. ఈరోజు మీరు చేసే పని వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరున్నప్పుడు అధ్యక్ష 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యి ఆ రోజుదే మరి పీపీఏలు సమీక్ష అని చెప్పి 5 ఏళ్ళు సమీక్ష చేసి కడాన నా వల్ల కాలేదు, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేనేం చేయలేనని చెప్పి మళ్ళా వచ్చి చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఎక్కడా ఒక చిన్న తప్పు చేయలేదు. ఒకే పద్ధతి పెట్టుకున్నాం, ఎలక్ట్రిసిటీ నాకుండే అనుభవంతో ఒకప్పుడు రిఫార్మ్ తీసుకొచ్చాం. రెగ్యులేటరీ కమిషన్ కూడా దశ ఫస్ట్ టైం ఇండియాలో కాన్స్టిట్యూట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 1999లో దశ. అదే మరి ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీని కూడా శ్రీకారం చుట్టి రేట్లు భవిష్యత్తులో తగ్గుతాయి కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీనే శ్రీరామరక్ష, సోలార్ ఎనర్జీనే శ్రీరామరక్ష అని సోలార్ ఎనర్జీకి వెళ్ళాము దశ. ఈరోజు 137 అవార్డులు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం చూపించిన శ్రద్ధని మరొకసారి తెలియజేసుకుంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కుప్పగోల్చద్దండి, అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దండి. మీరు జనైన్ గారు రివ్యూ చేసి వాళ్ళని మెప్పించే రేట్లు తగ్గిస్తే నేను కూడా అభినందిస్తా, నేను కూడా సంతోషపడతా. వేరే వాళ్ళపైన బురద జల్లాలని, ఆ బురదలో కూరకుపోవద్దని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నారు. సీఎం గారు, పనికొచ్చింది అధ్యక్ష. చాలా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నాం అధ్యక్ష, అందరం కూడా. అధ్యక్ష, ఇక్కడ నేను కొన్ని కొన్ని విషయాలు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
అధ్యక్ష మొట్టమొదటిగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు అనేది మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష ఈ పెద్ద మనిషికి కనీసం ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు జరుగుతూ ఉంది, ఆ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు ఎవరు అన్న కనీసం అవగాహన ఉన్నా కూడా అది కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్స్పర్ట్ కమిటీ మేము అపాయింట్ చేసిన వ్యక్తులు గోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, ఎక్స్ సిఎండి ఎస్పీ డిసిఎల్ రామారావు గారు, ఎక్స్ డైరెక్టర్ ట్రాన్స్కో ఉషా రామచంద్ర గారు ప్రొఫెసర్, గోపాల్ రెడ్డి ఏపీఆర్సి ఫార్మర్ మెంబరు, విఎస్ సుబ్బారావు గారు సిజిఎం ఏపీ ట్రాన్స్కో. వీళ్ళ రిపోర్టింగ్గా జరుగుతూ ఉంది. అది జరుగుతూ ఉండగానే అధికారుల మీద, అజయ్ కల్లాం గారి మీద మీద మన ఎనర్జీ సెక్రటరీ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన బాధ, తన ఆక్రోషం, తన అక్కసు, ఇంకా ఏమన్నా పదాలు ఇటువంటి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వెలుగొచ్చారు. అధ్యక్ష ఇక్కడ నేను ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి మొట్టమొదటిగా అధ్యక్ష ఇది ఎక్కడ స్టార్ట్ కావాలి అని అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ అంటారు అధ్యక్ష, అంటే ఆర్పిఓ ఆబ్లిగేషన్స్. ఇది మొట్టమొదటిగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్న సబ్జెక్ట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్, సిఈఆర్సి గైడ్ లైన్స్ అనేకంగా సిఈఆర్సి ఇచ్చిన గైడ్ లైన్స్ చూపిస్తూ ఆ గైడ్ లైన్స్లో 17% 2018-19 కూడా ఇచ్చారు అని చెప్పి లెక్క చెప్పుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష సిఈఆర్సి ఆర్పిఓ గైడ్ లైన్స్ అన్నది ఏపీఈఆర్సి ఫాలో కాదు, అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇవన్నీ చెప్పుకుంటా ఉన్న వ్యక్తికి అది తెలియదు. అధ్యక్ష ఒకసారి స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేపిస్తా ఉన్నా, అధ్యక్ష ఒకసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కూడా స్క్రీన్ వైపు చూస్తే అర్థమవుతుంది, మాజీ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. అధ్యక్ష ఇక్కడ ఒక నిమిషం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, కూర్చోండి కూర్చోండి, ఎంతసేపు మీరు మాట్లాడేసేపు మేము గమని కూర్చొని ఉండాలి, కూర్చోండి ఎంతసేపు. అధ్యక్ష ఇక్కడ గమనిస్తే, ఇక్కడ గమనిస్తే అధ్యక్ష గమనించాల్సిన అవసరం ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష ఏపీఈఆర్సి అనే సంస్థ ఏపీఈఆర్సి గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు అధ్యక్ష. ఏపీఈఆర్సి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఏపీఈఆర్సి మన ఏపీఈఆర్సి రాష్ట్రానికి నిర్దేశించిన అధ్యక్ష ఏపీఈఆర్సి మన రాష్ట్రానికి నిర్దేశించిన రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సి మన రాష్ట్రానికి సంబంధించిన ఏపీఈఆర్సి మనకు దిశా దశ చెప్తుంది అధ్యక్ష. ఏపీఈఆర్సి దిశా దశ చెప్తూ చూపించింది ఏమిటి అని అంటే అధ్యక్ష దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పని లేదు అధ్యక్ష, ఎందుకంటే అది అలాగే జరుగుతూ ఉంటది. కుక్కతో వంకర అనే సామెత మనం అంతా కూడా తెలిసిందే కాబట్టి అది అలాగే జరుగుతూ ఉంటది. కాబట్టి దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పనిలో, ఎందుకంటే మైక్ మన దగ్గర ఉంది కాబట్టి మన మెసేజ్ ఇక్కడికే పోతుంది కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పనుల దయచేసి మీరు ఇటువైపు చూడడం మొదలు పెడితే ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం లేకపోతే ప్రజలకు మెసేజ్ ఇంకా సులభంగా పోతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఏపీఆర్సి ఆబ్లిగేషన్స్ చూస్తే అధ్యక్ష ఆర్పిఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ చూస్తే అధ్యక్ష
2015-16 సంబంధించి 5% రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ఎంత అనంటే, అంటే అవసరం లేకపోయినా కూడా ఎక్కువ రేటు ఇస్తున్నాము అని తెలిసి కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తూ కొనుగోలు చేసిన అడిషనల్ ఆర్పీపీఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అధ్యక్ష 5% కొనుగోలు చేయాలి అని చెప్పి ఏపీఆర్సి చెబితే రాష్ట్ర ప్రభుత్వం 5.59% 2015-16 కొనుగోలు చేసింది అధ్యక్ష. 2016-17 ఇదే ఆబ్లిగేషన్ 5% అని చెబితే ఏకంగా 8.6% కొనుగోలు చేసిన పరిస్థితులు అధ్యక్ష. అదే రకంగా 2017-18 ఆర్పీఓ ఆబ్లిగేషన్ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అని చెప్పి ఏపీఆర్సి గైడ్లైన్ ఏపీఆర్సి చెప్తే నిర్దేశిస్తే ఏకంగా 19% కొనాల్సిన పని లేదు, ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలుసు, తెలిసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతా ఉందని తెలుసు, తెలిసినా కూడా 9% కొనుగోలు చేయమని, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయొద్దండి అదే ఎక్కువ రేటు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిలో అది కూడా ఖాతరు చేయకుండా 19% కొనుగోలు చేశారు. 2017-18 9% కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 2018-19 దోపిడీ కొనసాగింపు. 2018-19 రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సి 11% కొనుగోలు చేయండి, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు అని చెబితే ఏకంగా 23.4% కరెంటు రేటు ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి కూడా కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష. ఇది ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇటువైపున కాలం ఇంకోటి కనిపిస్తా ఉంది అధ్యక్ష. రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ ప్రకారం కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటి, దాని యాక్చువల్ గా మనం కొనుగోలు చేసింది ఎంత, ఆ కొనుగోలు చేసిన ఎక్సెస్ కొనుగోలు చేసిన దాని మీద మనం ఎక్స్ట్రా రేట్ ఇచ్చినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఎక్స్ట్రా రేటు తెలిసి ఇచ్చింది ఈ కంపెనీలకు అని చెప్పి చూస్తే అధ్యక్ష ఒకసారి మీరు గమనించినట్లయితే 2016-17 ఎక్సెస్ బియాండ్ ఆర్పీఓ అంటే బియాండ్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ కొనుగోలు చేసింది 5% కాస్త 8.6% మేరకు ఎక్కువగా కొనుగోలు చేసినందువల్ల ఆ ఒక్క కొనుగోలు చేసిన ఎక్సెస్కే అధ్యక్ష 436 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలిసి ఎక్సెస్ కొనుగోలు చేసిన అమౌంట్ 436 కోట్లు అధ్యక్ష. 2017-18 ఆర్పీఓ ఆబ్లిగేషన్స్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అయితే ఏకంగా 19% తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసినా కూడా కొనుగోలు చేసింది, కొంతమంది కంపెనీలకు మాత్రమే లాభం చేకూర్చేదాని కోసం కొనుగోలు చేసింది చూస్తే 924 కోట్ల రూపాయలు అధ్యక్ష ఎక్సెస్. 2018-19 అధ్యక్ష ఏకంగా వీళ్ళు కొనుగోలు చేసింది 11% మించి కొనుగోలు చేయొద్దండి ఇదే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే దాన్ని ఇగ్నోర్ చేసి 23.4% కొనుగోలు చేసిన నేపథ్యంలో దాని ఎక్సెస్ అక్షరాల 1293 కోట్ల రూపాయలు అధ్యక్ష సంవత్సరానికి. తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి ఏకంగా కొనుగోలు చేసిన సొమ్ము అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే ఈ 3 సంవత్సరాలే 2016-17 2017-18 2018-19 ఈ 3 సంవత్సరాలలోనే తెలిసి రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఏదైతే కొనుగోలు చేశారో అది చూస్తే అక్షరాల ఈ 3 సంవత్సరాల కాలంలో 2653 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేసిన పరిస్థితి మన కళ్ళ ఎదుటినే కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఇలా ఉంది అధ్యక్ష. ఇక ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే అధ్యక్ష ఇక ఒకసారి ఈ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితేనేమి, లేకపోతే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ బియాండ్ అయితేనేమి, ఏదైతేనేమి, అసలు ఈ రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఏ రేట్లో కొనుగోలు చేస్తా ఉన్నాము, అసలు ఈ కొనుగోలు చేసే రేట్లు కరెక్టేనా, ఈ కొనుగోలు చేయడం వల్ల తెలిసి మనకు ఏ రకమైన నష్టాలు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష మనకు ఇంకా వాస్తవాలు ఇంకా దారుణంగా కూడా కనిపిస్తాయి.
కారణం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న ఒప్పందాలను ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ ఒప్పందాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, మనకేమో ఈ ఒప్పందాలు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, విండ్ పవర్కి అధ్యక్ష అంటే గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విండ్ పవర్ అధ్యక్ష, గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు, వీటికి చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేయడాని కోసం కుదుర్చుకున్న అగ్రిమెంట్లు అధ్యక్ష ఏకంగా 4.84 రూపాయలు అధ్యక్ష, 4.84 రూపాయలు ఏకంగా అదే ఏకంగా 4.84 రూపాయలకు కుదుర్చుకున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ గమనించినట్లయితే కూర్చోండి, ఒక విషయం మనకు అందరికీ కూడా బాగా కనిపించే అంశం ఒకటి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిసారి కూడా మనం 4.84 రూపాయలకు మాత్రమే మనం కరెంటు పవర్ విండ్ గాలి ద్వారా కొనుగోలు చేసే కరెంటును కొన్నట్టు కాదు అధ్యక్ష. ప్రతి యూనిట్ మనం కొనుగోలు చేసేటప్పుడు థర్మల్ పవర్ యూనిట్లను మనకేదైతే ఉందో థర్మల్ పవర్ యూనిట్లు తక్కువ రేటుకు మనకు థర్మల్ పవర్ రేటు మనకు అవైలబుల్గా ఉంది అధ్యక్ష. థర్మల్ పవర్ యూనిట్ రేటు మనకు గత 3 సంవత్సరాలుగా మనం కంపేర్ చేస్తే అధ్యక్ష, ఇదే ఏపీఆర్సీ లెక్కల ప్రకారం ఇవే వీటి ప్రకారమే మన థర్మల్ రేట్స్ ఎంత అని చెప్పి మనం కంపేర్ చేస్తే అధ్యక్ష, 4.20 రూపాయలకు మనకు థర్మల్ పవర్ రేట్ అందుబాటులో ఉంది అధ్యక్ష. 4.20 రూపాయలు బ్రేకప్ థర్మల్ పవర్ ఏంటంటే అధ్యక్ష, 10 రూపాయలు అందులో ఫిక్స్డ్ కాస్టు, అందులో వేరియబుల్ కాస్టు 3.10 రూపాయలు, రెండు కలిపితే మనకు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ థర్మల్ పవర్ మనకు 4.20 రూపాయలకు మనకు అందుబాటులో ఉంది. ఇది ఏపీఆర్సీ లెక్కల ప్రకారమే అధ్యక్ష, గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న లెక్కలే నేను చెప్తా ఉన్నా. అంటే 4.20 రూపాయలకు మనకు అందుబాటులో థర్మల్ పవర్ ఉంటే ఆ థర్మల్ పవర్ను మనం వద్దు అని బ్యాక్ డౌన్ చేస్తున్నాం. మాకు ఈ థర్మల్ పవర్ వద్దు అని బ్యాక్ డౌన్ చేస్తూ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నేను విండ్ మిల్స్నే నేను కొంటాను, విండ్ మిల్స్ దగ్గర నుంచి వచ్చిన పవరే నేను ఎక్కువగా కొంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, ఆ రకంగా కొనుగోలు చేసినందుకు విండ్ మిల్స్కి ఇచ్చేది 4.84 రూపాయలు మాత్రమే కాదు అధ్యక్ష, థర్మల్ పవర్లో పవర్ను బ్యాక్ డౌన్ చేసినందుకు ఉన్న థర్మల్ పవర్లో నేను కొనను అని చెప్పినందుకు ఆ థర్మల్ పవర్ యూనిట్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ థర్మల్ పవర్ యూనిట్స్ ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ కోసం 10 రూపాయలు మనం ఇవ్వాలి అధ్యక్ష. అది మ్యాండేటరీ, నువ్వు వాడకపో థర్మల్ పవర్ నువ్వు కొనకపో ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్ 10 రూపాయలు ఏదైతే ఉందో ఆ 4.20 రూపాయలలో 3.10 రూపాయలు వేరియబుల్ కాస్టు, 1.10 రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్, ఖచ్చితంగా 10 రూపాయలు నువ్వు కట్టాల్సిందే, నువ్వు వాడకపో. అటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి థర్మల్ పవర్ 4.20 రూపాయలకు అందుబాటులో ఉన్నా దాన్ని కొనుగోలు చేయకుండా పూర్తిగా పక్కకు పెట్టేసి దాన్ని బ్యాక్ డౌన్ చేసి విండ్ పవర్ను 4.84 రూపాయలు కొనుగోలు చేశాడు. అంటే విండ్ పవర్లో పర్ యూనిట్ కాస్ట్ మనకు ఎంత పడిందంటే 4.84 రూపాయలు ప్లస్ మనకు థర్మల్ పవర్లో 10 రూపాయలు మనం వాడినా వాడకపోయినా కట్టాల్సిన ఖర్చులు, అంటే రెండు కలుపుకుంటే అక్షరాల 5.94 రూపాయలకు మనం కరెంటు కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి హయాం చూస్తే ఇదే కనిపిస్తుంది. అంటే ఒకవైపున థర్మల్ పవర్ యూనిట్ 4.20 రూపాయలకు మనకు అందుబాటులో ఉంటే కూడా అవి కొనకుండా ఏకంగా 5.94 రూపాయలు పెట్టి మనము విండ్ మిల్స్ దగ్గర నుంచి సోలార్ దగ్గర నుంచి ఎక్కువ రేట్లకు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ చుట్టినందువల్ల అక్షరాల 4.20 రూపాయలు మనకి ఏదైతే అందుబాటులో థర్మల్ పవర్ ఉందో అది కొనుక్కోకుండా 5.94 రూపాయల చెప్పున మనం ఏదైతే కొనుగోలు చేశామో దానివల్ల వచ్చిన నష్టం అక్షరాల 74 రూపాయలు అధ్యక్ష. అంటే తెలిసి 74 రూపాయలు మనం నష్టపోతున్నామని తెలిసి నష్టపోయినా కూడా మనం కొనిన రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఇక్కడ ఈ రకంగా మనం నష్టపోయినందు ఈ రకంగా 74 రూపాయలు చెప్పున మనం అధికంగా రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్లో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ అయితేనేమి, రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ బయట ఉన్న రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితేనేమి, ఈ రకంగా 74 రూపాయలు లెక్కనేసుకుంటే సంవత్సరానికి 2,766 కోట్ల రూపాయలు అధ్యక్ష ప్రతి సంవత్సరం మనకు తెలిసి
ఎక్కువ రేట్ ఇచ్చి మన దగ్గర ఉన్న థర్మల్ పవర్ 4 రూపాయలు 20 4 రూపాయలు 20 పైసలకు ఉన్న దాన్ని వదిలేసి కొనుగోలు చేస్తా ఉన్న సొమ్ము అధ్యక్ష 2,766 కోట్ల రూపాయలు అధ్యక్ష. సంవత్సరానికి అధ్యక్ష ఇది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇదే గన ఇతర రాష్ట్రాలతో మనం గన కంపేర్ చేస్తే అధ్యక్ష, ఇతర రాష్ట్రాలలో అతి తక్కువ రేటుకు ఎక్కడ ఉంది అని చెప్పి చూస్తే ఇతర రేట్లలో ఇతర రాష్ట్రాల్లో మన అంతా భారతదేశంలోనే ఉన్నాం కదా అధ్యక్ష. ఇతర రాష్ట్రాలలో రేట్ తక్కువగా ఉందని అంటే ఇక్కడే మనం కన్ను మూసుకొని ఉంటాం అధ్యక్ష. ఇక్కడ మనకి తెలియదు అధ్యక్ష, మనం ఏమన్నా గాడిదలు కాస్తా ఉన్నామని అధ్యక్ష. కాదు కదా అధ్యక్ష, మనకు తెలుస్తూనే ఉంటుంది కదా అధ్యక్ష. వేరే రాష్ట్రంలో తక్కువ రేటు కనిపిస్తూ ఉంటే మరి ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం? తక్కువ రేటు కనిపిస్తూ ఉన్నా కూడా, ఇతర రాష్ట్రాలలో తక్కువ రేట్లు కనిపిస్తూ ఉన్నా కూడా మనము తక్కువ రేటుకు ఆ పవర్ అందుబాటులో వేరే రాష్ట్రానికి వస్తూ ఉన్నా కూడా ఎందుకు వస్తూ ఉంది, మనకెందుకు రావడం లేదు, మనం ఎందుకు పీపీఎలు ఈ మాదిరిగా చేసుకున్నాము అనే ఆలోచన చేయరు. కారణం స్కాములు కాబట్టి, డబ్బులు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి. అధ్యక్ష ఇదే గానీ అధ్యక్ష ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు తక్కువ రేటుకు వచ్చిన పరిస్థితులు గమనిస్తే అధ్యక్ష ఇక్కడ సెకీ బెడ్ గుజరాత్లో అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ రకంగా 2 రూపాయల 43 పైసలకి అందుబాటులో ఉన్న గుజరాత్తో కనుక కంపేర్ చేస్తే, సెకీబిడ్ వచ్చిన గుజరాత్తో కంపేర్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 2,766 కోట్ల రూపాయలు మారిపోతుంది అధ్యక్ష. మారిపోయి ఈ అమౌంట్ అక్షరాలా 3,831 కోట్ల రూపాయలకు చేరుతుంది అధ్యక్ష. అంటే సంవత్సరానికి తెలిసి మిగిలిన రాష్ట్రాలలో ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో ఆ తక్కువ రాష్ట్రాలతో మనం కూడా లెక్కలు కట్టి పోలిస్తే అధికంగా మనం ఇచ్చే రేటు ఏదైతే ఉందో ఆ అధికంగా మనం ఇచ్చే రేటు అక్షరాల సంవత్సరానికి 3,831 కోట్ల రూపాయలకు చేరుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సంవత్సరానికి లాస్ అధ్యక్ష. ఇక్కడ నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పాల్సిన ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే అధ్యక్ష, ఇదే మాదిరిగానే ఇక్కడ అధ్యక్ష, ఇదే మాదిరిగానే ఇంకో విషయాలు కొన్ని చెప్పాలి. సోలార్ కూడా అదే మాదిరిగానే జరిగాయి అధ్యక్ష. ఇక ఈ వెండుకు సంబంధించి ఇంకా నేను వేరే కొన్ని షార్ట్స్ చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇదే విండ్లో అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇదే విండ్లో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇదే విండ్లో చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న అగ్రిమెంట్ లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష, కేవలం విండ్ మిల్స్ సంబంధించి కేవలం ముగ్గురే ముగ్గురితో ఈయన కుదిరించుకున్న ఒప్పందాలు చూస్తే 63% అధ్యక్ష, 63% ఈయన కుదిరించుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. విండ్ మిల్స్ లో ఈయన కుదిరించుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో, ఒకటి గ్రీన్కో, ఒకటి రెన్యూ, ఒకటి మిత్ర. కేవలం 3 కంపెనీలతో ఈయన కుదిర్చుకున్న ఒప్పందాలు అక్షరాల ఈయన కుదిర్చుకున్న ఒప్పందాలలో 63% మేరకు సొమ్ము పోయేది కేవలం 3 కంపెనీలకు అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి గమనించినట్లయితే ఏ స్థాయిలో వీళ్ళు వచ్చేస్తా ఉన్నారో చెప్పడానికి వేరే నిదర్శనం కూడా అవసరం లేదు అధ్యక్ష. కూర్చోండి సార్. అధ్యక్ష ఇక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను మాట్లాడుతూ అంటాడు అధ్యక్ష ఈ ఆర్పీపీఓ లిమిట్స్ లో కూడా తీసుకుంటే అధ్యక్ష,
ఆర్పీపీఓ లిమిట్స్ కూడా అంటే విత్ ఇన్ రెన్యూవబుల్ పవర్ అనే విత్ ఇన్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషను అవుట్ సైడ్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషను ఈ రెండు ఆబ్లిగేషన్స్ కూడా కలిపేస్తే రూపాయి 74 పైసల కింద నేను ఇంతకు ముందు చెప్పిన పాత లెక్కలనే లెక్కేసుకుంటే అక్షరాల మనకు తెలిసి 4 రూపాయల 20 పైసలకే మనకు థర్మల్ పవర్ అందుబాటులో ఉన్నా కూడా ఆ థర్మల్ పవర్ ను ముట్టుకోకుండా మనం ఎక్కువ రేట్ ఇచ్చి ఈ రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ వాళ్ళకు దోషపెట్టేదాని కోసం మనం తీసుకున్న రేట్ల ప్రకారం చూస్తే 2018-19 సంవత్సరానికి అక్షరాల 2,766 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2017-18 సంబంధించి అక్షరాల 1,943 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2016-17కి వచ్చేసరికి 629 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. అధ్యక్ష ఒక్కసారి గమనిస్తే 2016-17లో మనకు తెలిసి 629 కోట్లు రేట్ ఎక్కువ ఇచ్చాం. మనము అది గమనించినట్లయితే అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే 2016-17లో 629 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2017-18లో మనకు తెలిసి 1,943 కోట్లు తెలిసి ఎక్కువ ఇచ్చినాం. 2018-19లో మనకు తెలిసి 2,766 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే లెక్కేసుకుంటే అధ్యక్ష ఒక 2016-17, 2017-18, 2018-19 ఈ 3 సంవత్సరాల కాలాన్ని మాత్రమే లెక్కేసుకుంటే అక్షరాల స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది 5,497 కోట్ల రూపాయలు అధ్యక్ష. రెండు వేల పదహారు నుంచి 2018-19 దాకా లెక్కేసుకుంటే ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల కొనుగోలు చేసింది 5,497 కోట్ల రూపాయలు. అందులో 2016-17, 2017-18లో విపరీత కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక చోట అధ్యక్ష, ఇంకొక విషయాలు అధ్యక్ష. ఈ పెద్ద మనిషి అంటాడు మనకు రెన్యూవబుల్ ఎనర్జీ కొన్నందువల్ల మనకు ₹54 మనకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బెనిఫిట్ వస్తూ ఉంది, మనకు ఇన్సెంటివ్ వస్తూ ఉంది అని ఈ పెద్ద మనిషి చెప్పుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష నిజమే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసేందుకు బెనిఫిట్ ఇస్తుంది. కానీ ఆ రెన్యూవబుల్ ఎనర్జీని బెనిఫిట్ చేసే ఇచ్చే బెనిఫిట్ ఇచ్చే ఇన్సెంటివ్ ఎంతో తెలుసా అధ్యక్ష? ఇచ్చేది అక్షరాల 2016-17లో మనకు వచ్చింది 0 అధ్యక్ష ట్రాన్స్కోకు. 2017-18 కేవలం 220 కోట్లు అధ్యక్ష. 2018-19లో మనకు వచ్చింది కేవలం 320 కోట్ల రూపాయలు మాత్రమే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రెన్యూవబుల్ పవర్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు వచ్చిన బెనిఫిట్ అధ్యక్ష. ఈ బెనిఫిట్లు ఎక్కడ? ఈ రకంగా సంవత్సరానికి సంవత్సరాలు తరబడి ఏకంగా 2018-19లో 2,766 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? 2017-18లో ఏకంగా 1,943 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? 2016-17లో 629 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ఈ ఇన్సెంటివ్స్కు మనం కక్కుర్తిపడాలా? లేకపోతే మనకు వచ్చే లాసులు ఈ స్థాయిలో ఉన్నాయని చెప్పి తెలిసి ఈ లాసులు భరాయించాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష అట్నే ఇంకొక విషయం కూడా నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఈయన అడుగుతూ ఈయన చెప్తా ఉన్నాడు, ఊ అంటే టెక్నాలజీ అంటాడు, ఈయన టెక్నాలజీ అంటాడు, టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతూ ఉన్నాయి అయ్యేది అని చెప్పి రకరకాలుగా చెప్పుకొచ్చాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ఒకటే ఒక మాట అడుగుతాను అధ్యక్ష. టెక్నాలజీ అని అంటాడు, టెక్నాలజీ వల్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి అని రేట్లు తగ్గుతూ ఉన్నాయి అని చెప్పి కనిపించడం లేదా మీ అందరికీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటాడు. వాస్తవమే అధ్యక్ష, టెక్నాలజీ పెరిగే కొద్దీ రేట్లు తగ్గుతాయన్న సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అటువంటి స్పర్శ, అటువంటి స్పృహ చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఉంటే మరి ఈ పీపీఏలన్నీ కూడా 25 సంవత్సరాలు ఎందుకు చేసుకున్నాడు అనే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా, నిలదీస్తూ అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిజంగానే టెక్నాలజీ పెరుగుతూ ఉండి, టెక్నాలజీ నిజంగా పెరుగుతూ ఉంటే, టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతూ ఉన్నాయనే సంగతులు స్పృహ ఉంటే
ఆ రకంగా జరుగుతూ ఉంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన స్పృహ ఉంటే, ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా 25 సంవత్సరాల పాటు పీపీఎన్ ఎవరైనా చేసుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా అధ్యక్ష. అంటే అధ్యక్ష దాని అర్థం, అంటే దాని అర్థం అధ్యక్ష ఇవాళ ఉన్న దాని అర్థం ఎటువంటి, నేను మిగతా రాష్ట్రాలతో నేను కంపేర్ చేయడం లేదు, మిగతా రాష్ట్రాల్లో తక్కువ రేటుతో నేను కంపేర్ చేయడం లేదు అధ్యక్ష. కేవలం మన రాష్ట్రంలో ఉన్న 4.20 రూపాయల థర్మల్ పవర్ రేట్లు ఏదైతే మనకు ఏపీఆర్సీ లెక్కల ప్రకారం ఉన్నాయో వాటితోనూ ఈ 4.84 రూపాయలు ఈ పెద్ద మనిషి అగ్రిమెంట్లు ఎంటర్ అయిన ఆ విండ్ మిల్ పవర్లతో ఎంటర్ అయిన ఆ అగ్రిమెంట్లతోనూ కంపేర్ చేసే ఏకంగా సంవత్సరానికి 2,766 కోట్ల రూపాయలు సంవత్సరానికి తెలిసి తెలిసి ఎక్కువ రేటు ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇది 25 సంవత్సరాల పాటు ఇదే మాదిరిగా జరిగితే ప్రతి సంవత్సరం 2,766 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, నేను ఇవి నేను చెప్పే ఈ 2,766 కోట్ల రూపాయలు కూడా నేను మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా తక్కువ రేటుకి ఏదైతే అందుబాటులో వస్తూ ఉన్నాయో ఆ పీపీఏలతో వాటితో నేను కంపేర్ చేయడం లేదు. ఒకవేళ నేను వాటితో నేను కనుక కంపేర్ చేస్తే ఈ 2,766 కోట్ల రూపాయలు కాస్త ఏ 4,000 కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది అన్న సంగతి తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమము, రాష్ట్ర ప్రజల మీద ఇంత ఎక్కువ భారాన్ని మోపే కార్యక్రమం చేయడం ధర్మమేనని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇక ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, ఇక్కడ ఇక్కడ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సిఈఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఈ మనిషి మీద ఏపీఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఇక్కడ ఏపీఆర్సీ గురించి ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడే ఇదే చట్టసభలో ఏపీఈఆర్సీ చైర్మన్ కూడా ఎవరిని పెట్టాలి అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఏపీఈఆర్సీ చట్టాన్ని కూడా మార్పులు చేస్తూ ఇదే చట్టసభలో ఏకంగా యాక్ట్లో మార్పులు చేసుకొస్తూ తీసుకొచ్చిన కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష 2009-4-2016 చట్టసభలో ఏపీఈఆర్సీ చైర్మన్ ఎవరిని నియమించాలనో బుర్రలో పెట్టుకుని ఆ వ్యక్తిని తెచ్చుకునే దానికోసం ఏకంగా చట్టసభలో ఏపీఈఆర్సీ యాక్టును సైతం పూర్తిగా అమెండ్ చేస్తూ యాక్ట్ తీసుకొచ్చాడు అధ్యక్ష. ఈ 29-4-2016 ఇదిగో మీరు రివైజ్ చేసిన ఏపీఆర్సీ యాక్ట్. ఈ యాక్ట్ లో ప్రకారం ఇంతకు ముందు ఏదైతే 65 సంవత్సరాల వయసు ఉండాలి అనే దాన్ని మీరు మార్పు చేసి 70 సంవత్సరాలకు పెంచుతూ మార్పు తీసుకొచ్చిన పరిస్థితి అధ్యక్ష. అంటే మీకు కావాల్సిన వ్యక్తిని మీరు తెచ్చుకునే దానికోసం ఏకంగా యాక్ట్ను కూడా మార్పు చేస్తూ ఏకంగా వయసును కూడా పెంచేస్తూ ఏకంగా యాక్టే తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులను తీసుకురావడం, ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులతో మీ ఇష్టం వచ్చినట్టుగా స్కాములు చేయించడమే కాకుండా మళ్ళా ఏమాత్రం కూడా తప్పు కూడా అనిపించుకోకుండా ఏకంగా బుల్డోజ్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకసారి నేను ఇది చెప్పాలి అధ్యక్ష, ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం డెఫిసిట్ పవర్లో ఉండేది, డెఫిసిట్ పవర్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ పెద్ద మనిషి మార్పు చేసినాడు అని చెప్పి చెప్పుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి నేను లెక్కలు చూపిస్తాను అధ్యక్ష, ఒకసారి లెక్కలు చూస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వ లెక్కలు అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దీంట్లో మనకు కనిపించేది ఏమిటంటే తెలుసా అధ్యక్ష, గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తే అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది. నేను ఇక్కడ ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను చూపించే ఈ లెక్కలన్నీ కూడా ఇది ఎనర్జీ యాక్చువల్ గా ఇది ఏపీఆర్సీ అప్రూవ్డ్ అధ్యక్ష. ఇది ఏపీఆర్సీకి ఏదైతే వీళ్ళు అప్రూవల్ వీళ్ళు ఏదైతే ఏపీఆర్సీకి సబ్మిట్ చేశారో ఏపీఆర్సీ అప్రూవల్ చేసి ఇచ్చిన కాపీ అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే అధ్యక్ష, ప్రతిసారి ఏపీఆర్సీకి
ఈ మాదిరిగా కరెంటు ఎక్కువగా ఉంది అని చెప్పి లెక్కలు మనకు కరెంటు ఉత్పాదన చేస్తున్నది ఎక్కువగా చేస్తా ఉన్నాం, ఎనర్జీ అవైలబుల్ అనేది ప్రతిసారి ఆ కాలం ఎనర్జీ అవైలబుల్ చూస్తే 2015-16 54,867 మిలియన్ యూనిట్స్ అని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 54,225 మిలియన్ యూనిట్స్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. 2016-17 వచ్చేసరికి 67,277 మిలియన్ యూనిట్స్ ఎనర్జీ అవైలబుల్ అని చెప్తా ఉన్నారు. ఎనర్జీ రిక్వైర్మెంట్ మాత్రం 56,805 మిలియన్ యూనిట్లు అని చెప్పి ఏపీఆర్సీ ఇచ్చిన లెక్కల అధ్యక్ష ఇది చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా 2017-18 ఎనర్జీ అవైలబుల్ మన దగ్గర 68,597 మిలియన్ యూనిట్లు అని చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా పైన ఏమో ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 56,584 మిలియన్ యూనిట్స్ అని చెప్పి మీరు చెప్పుకొస్తా ఉన్నారు. 2018-19 కూడా ఎనర్జీ అవైలబుల్ 68,672 మిలియన్ యూనిట్లు, ఎనర్జీ రిక్వైర్డ్ ఏమో 61,042 మిలియన్ యూనిట్స్ అని చెప్తాను. నేను అడుగుతా ఉన్నది ఒకటే ఒక సూట్ ప్రశ్న అధ్యక్ష, ఒక సైడ్ ఏమో మీరేమో ఎనర్జీ సర్ప్లస్ గా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది ఈ లెక్కలు చూస్తే, మీరే మన దగ్గరే ఎనర్జీ ఎక్కువ ఉంది అని చెప్పి మనమంతకు మనమే లెక్కలు చూపిస్తున్నాం. ఎనర్జీ అవసరం రిక్వైర్మెంట్ కన్నా ఎనర్జీ అవైలబుల్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనమే లెక్కలు చూపిస్తాను. అలాంటప్పుడు ఒకవైపున మనం సర్ప్లస్ చూపిస్తూ మరోవైపున పీపీఎల్ మాత్రం వరుసగా ఏదో టప్ప 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 సంతకాలు ఎందుకు పెడతా ఉన్నాం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకవైపున ఎనర్జీ సర్ప్లస్ చూపిస్తా ఉన్నప్పుడు పీపీఎల్ ఎందుకు సంతకాలు పెడతా పోతా ఉన్నారు? ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇంకొక సైడ్ చూస్తే అధ్యక్ష మరోవైపున చూస్తే ఒకసారి మనం ఈ సోషల్ ఎకనామిక్ సర్వీస్ నుంచి వచ్చిన డేటా అధ్యక్ష, ఇదంతా ఒకసారి మరోవైపు ఇప్పుడు నేను చూపించే డేటా ఇది. ఇది ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే మనకు మామూలుగా వ్యవసాయానికి మనం సబ్సిడైజ్ చేస్తాం, వ్యవసాయానికి సబ్సిడైజ్ చేసే సెక్టర్ వ్యవసాయం కాబట్టి మనకు మామూలుగా ఇంకొక సెక్టర్ మీద మనం ఎక్కువగా మనం డబ్బులు మోపుతాం. ఆ డబ్బులు మనకు వచ్చేది ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి వస్తుంది, ఎందుకంటే క్రాస్ సబ్సిడీ కాబట్టి. వ్యవసాయానికి మనం ఉచితంగా కరెంట్ ఇవ్వాలన్నా, తక్కువ రేటుకి ఏదన్నా మనం సోషల్ సెక్టర్కి ఏదన్నా ఇవ్వాలన్నా కానీ దాన్ని ఫుట్టింగ్ చేసేది ఇండస్ట్రియల్ సెక్టర్. మరోవైపున చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్లలో ఒకసారి గమనించినట్టయితే మనది ఒకసారి గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇండస్ట్రియల్ సెక్టారు మనది తగ్గుతూ ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ 2014-15 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తూ ఉంటే, గ్రాస్ వాల్యూ యాడ్ అంటే జిఎస్డిపి అధ్యక్ష మోర్ ఆర్ లెస్, ఈ జిఎస్డిపి గ్రాస్ వాల్యూ యాడెడ్ అక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తూ ఉంటే 2017-18 వచ్చేసరికి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ శాతం 22.09% తగ్గిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, ఎవరైతే కస్టమర్లు మనకు డబ్బులు ఇచ్చే కెపాసిటీలో ఎవరైతే ఉన్నారో కస్టమర్లు వాళ్ళు తగ్గిపోతా ఉన్న పరిస్థితి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అంటే మనకు ఒకవైపున సబ్సిడీ భరించే కెపాసిటీలో ఉన్న వాళ్ళు ఉన్న పారిశ్రామికవేత్తలు తగ్గిపోతా ఉన్నారు అని చెప్పి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. ఒకవైపునేమో పాలసీ పెరాలిసిస్, ఒకవైపున ఎటువంటి ప్రోత్సాహము ఇండస్ట్రియల్ సెక్టర్కు లేదు, ఒకవైపున ఇండస్ట్రియల్ సెక్టర్ పూర్తిగా చితకలబడతా ఉన్న పరిస్థితులు, రేట్లు చూస్తే కరెంటు రేట్లు చూస్తే షాక్ కొట్టించే పరిస్థితిలో మనం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉన్నాం, పరిశ్రమలకు ఇంకా ఎక్కువ రేటుకు అంతకన్నా ఎక్కువ రేటుకి ఇవ్వాల్సిన పరిస్థితి. దీనివల్ల ఏమవుతా ఉంది అధ్యక్ష, ఇండస్ట్రియల్ సెక్టర్ కొలాప్స్ అయిపోతా ఉన్న పరిస్థితి ఈ లెక్కలు చూస్తానే కనిపిస్తూ ఉంది. ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష? అధ్యక్ష ఒకసారి మన ఇంకొక సైడుకు పోతే అధ్యక్ష ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ఏపీఎస్పీడిసిఎల్ అధ్యక్ష పరిస్థితి, ఈ ఏపీఎస్పీడిసిఎల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఈ ఏపీఎస్పీడిసిఎల్ మనకునేటి రెండు డిస్కామ్లు అధ్యక్ష, ఒకటి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకొకటి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.
మన దగ్గర ఉన్న రెన్యూవబుల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, మన దగ్గర ఉన్న ఈ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో మొత్తము రెన్యూవబుల్ ఎనర్జీ మొత్తం అంతా ఇక్కడే పెట్టారు అధ్యక్ష. ఈ అధిక రేట్లకు కొనుగోలు చేసే కార్యక్రమం ఎక్కడైతే జరుగుతూ ఉందో మొత్తం సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నెత్తినేశారు అధ్యక్ష. ఈ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆన్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్డ్ ఒక్కసారి గమనించినట్లయితే వాళ్ళ వెబ్సైటే అధ్యక్ష, APSPDCL వెబ్సైటే అధ్యక్ష, ఇది ఈ డేటా ఉండేది. కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ చూస్తే అదే రకంగా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి దాని పైన కాలం ఒకసారి సర్కిల్ పెట్టే అధ్యక్ష, అది కూడా గమనించినట్లయితే 2015-16 కాస్ట్ ఆఫ్ పవర్ 14,920 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కేవలం 11,546 కోట్ల రూపాయలు. 2016-17 కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసింగ్ కాస్ట్ 15,76 కోట్లు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 12,157 కోట్లు. కాస్ట్ ఆఫ్ పవర్ 2017-18 16,642 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ APSPDCLకు కేవలం 13,609 కోట్లు. 2018-19 అయితే కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసు 19,139 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 14,956 కోట్ల రూపాయలు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష, ఏ రకంగా ఈ డిస్కాములన్నీ పూర్తిగా నష్టాల బాటలో పడి ఏ రకంగా ఎత్తిపోయే పరిస్థితిలో ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే ఉదాహరణలు కూడా నేను చెప్పాల్సిన పనిలా. ఇంత దారుణంగా ఉంటే ఇవి బతకాలి అని అంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, గవర్నమెంట్ సబ్సిడీ పెంచుకుంటూ పోతూ ఉండాలి. ఒకవైపున గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే మీకు ఇంకో కాలంలో అక్కడే కనిపిస్తుంది గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే 2015-16 సబ్సిడీ భారం 2,318 కోట్లు అయితే 2016-17 వచ్చేసరికి 3,153 కోట్లు, 2017-18 వచ్చేసరికి 4,000 కోట్లు, 2018-19 వచ్చేసరికి 4,900 కోట్ల రూపాయలు. ఇలా సబ్సిడీ భారం పెంచుకుంటూ పోతూ ఉంటే తప్పనిచ్చి ఏ రకంగా కూడా బతికే పరిస్థితి లేదు. ఒకవైపున రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, ఇంత ఈ రకమైన సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం ఉందా అని ఒక్కసారి గమనించినట్లయితే 2014-15 రెవెన్యూ డెఫిసిట్ చూస్తే 13,776 కోట్లు. 2015-16 చూస్తే రెవెన్యూ డెఫిసిట్ 7,302 కోట్లు. 2016-17 రెవెన్యూ డెఫిసిట్ 17,194 కోట్లు. 2017-18 16,152 కోట్లు. 2018-19 11,937 కోట్లు. ఈ 5 సంవత్సరాలలో రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రానికి 66,361 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉంది అధ్యక్ష లెక్కలు చూస్తూ ఉంటే. ఏ రకంగా ఈ రాష్ట్రం తట్టుకోగలుగుతుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఈ రకంగా స్కాములు చేసుకుంటూ పోయి ఈ రకంగా రాష్ట్ర ప్రజలు అల్టిమేట్గా బేర్ చేయాల్సిన పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రజల నెత్తిన ఇంత భారం తట్టుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉందా, రాష్ట్ర ప్రజలైనా ఉండారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి దారుణంగా స్కామ్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఆర్పిపిఓ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ పర్సంటేజ్తో కొనుగోలు చేస్తూ ఉన్నారు. రేటు చూస్తే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒకవైపున చూస్తే ఇంత దారుణంగా అది కూడా కొనుగోలు చేసిన పీపీఎల్ చూస్తే, కొనుగోలు చేసిన అగ్రిమెంట్లు చూస్తే 3 కంపెనీస్తో 63% విండ్ పవర్ అగ్రిమెంట్లు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఇవి స్కాములు కాక మరి ఏంటి, అది ఏంటివని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు స్కాములు చేసి మళ్ళీ ఏమీ జరగనట్టుగా ఏకంగా ఇక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఏ రకంగా ఈ లెసన్ నిజంగా మనుషులు అనేది దాటిపోయినారు అధ్యక్ష, రాక్షసులు అనే పదవిలోకి వెళ్ళిపోయినారు అధ్యక్ష.